హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ తెలుగు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. లాస్ట్ టైం మనము ఆకుకూర సీడ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రెడీ టు హార్వెస్ట్ అనమాట. మీరు చూసేది గోంగూర అనమాట, ఇది ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గంగబాయల కూర. సో చాలా బాగా వచ్చింది, మన హెల్త్ కూడా చాలా మంచిది. గంగబాయల కూర ఎన్నో పోషకాలు ఉన్నాయి గంగబాయల కూరలో. సో మాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇదైతే. సో నెక్స్ట్ పాలకూర అండి. పాలకూర అనేది పలుసగా మొలిసింది. సో అమ్మ ఏం చెప్పిందంటే మనకి ఇది ఇలానే మొలుస్తుంది పలుసగా, తర్వాత వీటికి లంప్స్ వస్తాయి. సో నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. సో ఇంతకుముందు పోసుకున్న పాలకూర. సో తర్వాత ఇది సొరకాయ అండి. సో గోంగూర పక్కన అటు సైడ్ సొరకాయ చెట్టు అనేది ఉంది. ఇది వచ్చేసి ఒకటే సొరకాయ చెట్టు. చూడండి చాలా సొరకాయలు అనేవి పడుతున్నాయి. ఇవి ఫస్ట్ టైం అనమాట హార్వెస్ట్ చేయడం సొరకాయను కూడా. సో మమ్మీ నాకు చూపిస్తూ ఉందన్నమాట సొరకాయ. ఇది కాకుండా ఇంకొక సొరకాయ ఉంది, దాన్ని హార్వెస్ట్ చేయమన్నారు మమ్మీ. సో నేను దాన్ని తెంచుతూ ఉన్నానన్నమాట. సో అక్కడ నైఫ్స్ కానీ కత్తెర కానీ ఏమి లేవు, అందుకే కొడవలితో డైరెక్ట్గా కట్ చేశానన్నమాట. చూడండి చాలా పెద్ద సొరకాయ ఉంది. ఈ సొరకాయతో నేను కీర్ రెడీ చేశాను, చాలా టేస్టీగా ఉంది. అసలు మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ ఇది కాకరకాయ అన్నమాట. ఇవి వచ్చేసి చాలా చిన్న కాకరకాయలండి. సో కాపు అనేది చాలా తక్కువగా ఇస్తుంది ఇది. సో డాడీ అన్నారు ఈ కాకరకాయ చెట్టుని తీసేద్దాము, వేరే కాకరకాయ పెద్ద కాకరకాయ చెట్టు పెడతాను అన్నారు. బట్ ఇది కాకరకాయ మసాలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఏమొద్దు డాడీ, ఎంతో కొంత మనకి ఇంట్లోకి ఉపయోగపడుతుంది కదా. సో ఉంచేసే అని అన్నాను. దీని పక్కనే దొండకాయ చెట్టు ఉందన్నమాట. దొండకాయ అండ్ కాకరకాయ క్రీపర్స్ కాబట్టి అవి రెండు కలిసిపోయాయి. ఇప్పుడు దొండకాయకి పందిరి అనేది వేయాలి. ఇంట్లోకి సరిపడే కాకరకాయలు వెళ్తున్నాయి కాబట్టి కాకరకాయ చెట్టుని క్లియర్ చేయలేదు. కాకరకాయ చెట్టు పక్కనే రెండు వంకాయ చెట్లు ఉన్నాయి. సో అవి 102 వంకాయలే ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా మమ్మీ కోసేసింది. సో ఇక్కడ దొండకాయలు కాకరకాయలు వంకాయలు అనేవి ఇక్కడ మేము హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కానీ ఇలా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది గ్రీనరీగా. ఈ చెట్టు మొత్తం అల్లుకొని పోయిందనమాట. వీటికి పందిరి అనేది వేయాలి, డాడీ రెడీ చేస్తున్నారనమాట. సో వీటికి పందిరి వేయడానికి సో అమ్మ అన్నీ ఇంకా కింద వేసేసి తర్వాత ఇక్కడ కవర్లో వేసేస్తూ ఉందన్నమాట. కాకరకాయలు దొండకాయలు ఇలాగే వంకాయలు, ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి మెంతికూర. సో మెంతికూర కొంచెం పలుసగానే మొలిసింది, కానీ ఇది కూడా రెడీ టు హార్వెస్ట్ అనమాట. చాలా టేస్టీగా ఉంది మెంతికూర కూడా, కొంచెం వేస్తే సరిపోతుందన్నమాట. సో మేము అన్ని ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుని ఒక వారం మొత్తం ఆకుకూరలే తిన్నామండి. ఇది వచ్చేసి వంకాయ. ఇక్కడ కూడా 4-5 వంకాయలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను తెంచేస్తున్నాను ఈ వంకాయలన్నిటినీ. వంకాయల చెట్లు పక్కనే మనకి తోటకూర కూడా ఉంది. సో తోటకూర అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో చూడండి వంకాయలు ఉన్నాయా లేవా అనేసి నేను ఇలా వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేది ఇది ఆ తోటకూర అన్నమాట. ఈ తోటకూర అయితే చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో మమ్మీ వాళ్ళకి నేను చెప్పాను తోటకూర ఎక్కువగా ఉంది కదా అమ్మండి అని. అంటే ఏ ఆకుకూరలైనా కానీ ఎక్కువైనప్పుడు అవన్నీ తెంచేసి మేకలకి వేస్తున్నారన్నమాట. మేకలు కూడా హెల్దీగా ఉంటాయి కదా. సో ఈ తోటకూరని మనము టమాటా తోటకూర వేస్తే అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ తోటకూర వెల్లుల్లిపాయ కారం వేసి తోటకూర వండితే ఆహా అద్రహో అని అంటారు. సో అది ఎలా చేయాలో కూడా నేను వెరీ సూన్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇలా బాగా పెరిగిపోతూ ఉంది కదా మమ్మీని నేను అడిగాను అన్నమాట. సో మమ్మీ ఈ ఆకుకూరలన్నీ అమ్మేసే కొంచెం డబ్బులన్నీ వస్తాయి కదా అనేసి అని. అంటే మమ్మీ ఏమన్నారో తెలుసా, మనతో పాటు కొన్ని జీవులు పెరుగుతున్నాయి కదా, వాటికి వేస్తే మంచి పోషకాలు వాటికి వస్తాయి కదా, అమ్మితే ఎంత వస్తాయమ్మా, 100-200 వస్తాయి. అదే వీటిని కనుక మేకలకి వేస్తే అవి మంచిగా తింటాయి, బలంగా పెరుగుతాయి, వాటికి కూడా ఎంతో కొంత మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అనేసి మమ్మీ అయితే మేకలకి వేస్తుంది అన్నమాట. అస్సలు అమ్మదు, ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా కానీ ఇలా ఫ్రీగానే ఇచ్చేసారన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడ్డది ఏమి లేదు, సీడ్స్ పోసాము అవి మొలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి పెస్టిసైడ్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీ అన్నమాట. పాలకూరని హార్వెస్ట్ చేద్దాం. చూసారా ఈ పాలకూర అనేది ఫస్ట్ అలా పలుసగానే మొలిసింది, తర్వాత లంప్స్ ఎంత పెద్దగా మొలిసిందో చూడండి. సో ఇక్కడ మమ్మీ చాలా పెద్ద ఆకులు కొంచెం ముదిరిన ఆకుకూర తెంచుతూ ఉన్నారన్నమాట. నేనన్నా నాకు అంత పెద్ద ఆకులొద్దు, లేత కూర తెంచేయి,
ముదిరింది మొత్తం ఏకలు కేసేసే అని అన్నాను. సో ఆయన మమ్మీ కొంచెమే కోసింది, తర్వాత లేత కూరనే కోసింది అన్నమాట. సో ఇది అన్నమాట పాలకూర అనేది. సో చూస్తున్నారు కదా, తర్వాత మనము ధనియాల ఆకు, తెలుసా మీకు ధనియాల ఆకు అంటే ఏంటో? సో అదేంటో కాదండి, కొత్తిమీర. ఈ కొత్తిమీర ఓసారి కానీ కొంచెం పలుసగా మొలిచింది. ఇదే ఫస్ట్ టైం అన్నమాట హార్వెస్ట్ చేయడము. స్మెల్ మాత్రం ఎంత బాగుందంటే ఆహా. సో మమ్మీ టమాటాలు కూడా వెళ్తే టమాటా పోస్తుంది. ఇప్పుడు కొత్తిమీర హార్వెస్ట్ చేస్తున్నారనమాట మమ్మీ. నేనన్నా కొంచెమే పోయి మమ్మీ ఎక్కువద్దు, ఎందుకంటే స్మెల్ అనేది చాలా బాగుంది కదా. కొంచెం వేస్తే ఆరోమా అయితే చాలా బాగుంటుంది కూరలలో. నేను జస్ట్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ వేసాను, ఈ కొత్తిమీర కొంచెం కొంచెం వేసాను. ఆహా చాలా స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది స్మెల్. తర్వాత ఇక్కడ గోకరకాయలు అనమాట. గోకరకాయ కానీ కోర్చిక్కుడు అని కూడా అంటారు కదా కొన్ని ప్లేస్లలో. సో మేము గోకరకాయ అంటాము. ఈ గోకరకాయని హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ఏమి లేవు. మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ మేము ఇలా చేతితోట నింపుతాము, మాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అనమాట. సో ఇంటి దగ్గర వేస్తే ఏమవుతుందంటే కోతులు అనేవి ఎక్కువ ఉన్నాయి మా విలేజ్లో, అందుకే ఏ కూరగాయలు వేసినా కానీ కోతులే తినిపోతున్నాయి. సో అందుకనేసి ఇంకా అన్నీ ఇక్కడ పొలంలో పెట్టారనమాట. సో ఈ గడ్డి మధ్యలో దీన్నే దశరథ గడ్డి అని అంటారు. మేకలు చాలా ఇష్టంగా తింటాయి. ఇది పెరగడానికి 6 నెలలు పడుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేకల షెడ్ గురించి. ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఆ వీడియోలో. సో ఇక్కడ రెడీ టు హార్వెస్ట్ గంగావాయల కూర. నాకైతే చాలా ఇష్టం అండి గంగావాయల కూర. ఖచ్చితంగా వారానికి ఒకసారి నేను ఖచ్చితంగా చేస్తాను. ఓన్లీ గంగావాయల కూర టమాటా చేయకుండా నేను పప్పులో గంగావాయల కూర అండ్ పచ్చిమిర్చి చేస్తానండి. ఈ మటన్ కూడా దీని కిందికి రాదనమాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓన్లీ పప్పు, గంగావాయల కూర, 2 టమాటాలు, పచ్చిమిర్చి వేయండి. నార్మల్గా ఎండికారం వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఆహా చాలా టేస్టీ ఉంటుందండి దీనికి. సో మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయమండి, అంత బాగుంటుంది అన్నమాట ఈ గంగావేల కూర. సో మాకంటే చాలా ఇష్టం ఇది. సో ఖచ్చితంగా మేము వారానికి ఒక్కసారి అయితే తింటాము ఈ గంగావేల కూర. సో నేను పైన పైన దంచుతూ ఉన్నాను. సో ఇది ఓన్లీ కొంచెము చిన్న ఆకు కాకుండా కొంచెం పెరిగిన ఆకును దంచుతూ ఉన్నాను అన్నమాట. మనకి బయట మార్కెట్లో అయితే వేర్లతో పాటు ఇస్తారు, కానీ ఇది మళ్ళీ పెరగాలి కదా, మళ్ళీ చెట్టుని ఎందుకు మొత్తము ఖరాబ్ చేసేది. ఇలా ఓన్లీ కాడలే వీక్తే ఏమవుతుందంటే సో మళ్ళీ పెరుక్కుంటూ వస్తుంది అన్నమాట. సో అలా మనకి ఎక్కువ అంటే చాలాసార్లు ఇలా వస్తుంది గంగావేల కూర. ఓన్లీ వేర్లని పీకి తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనకి వేర్లు అనేవి పడేస్తాం మనము వండుకోము కాబట్టి. నేను ఓన్లీ నాకు కావాల్సినంత నేను ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి మన తోటలో పండిన కూరగాయలు తినడం అనేది. సో ఇదేనండి మొత్తము. సో ఈ గడ్డికి అండ్ ఫెన్సింగ్కి కొంచెం ప్లేస్లో మేము ఇలా ఆకుకూరలు కూరగాయలు వండిస్తున్నాము. సో ఇటుపక్క ఇంకా చేయాలి, ఇంకా టైం లేదనేసి ఇంకా చేయలేదు. చూసారా చాలా బాగున్నాయి ఆకుకూరలు కూరగాయలు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. సో మొత్తం డాడీ వాళ్ళు నీళ్ళు కట్టారన్నమాట, ముందు రోజు నీళ్ళు కట్టారు, అందుకే మొత్తం ఎట్లా అంటే బుడిద బుడుతుంది. అందుకే నేను ఇక్కడ చెప్పులు లేకుండా నడుస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా పొలంలో చెప్పులు లేకుండా నడుస్తే ఆ ఫీలింగే వేరబ్బా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.